ప్రజా సేవ అంటే సేవలను ప్రజల ముంగిటికే తీసుకురావాలని భావించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దానిలో భాగంగా గ్రామ వార్డు సచివాలయాలు అలాగే వాలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా కూడా లక్షలాది కుటుంబాలకు అనేక సేవలు వెంటవెంటనే అందుతున్నాయి. ప్రజల ముంగిటికే పాలన సాధ్యమవుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఎవరైనా ఏవో కారణాలతో సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతుంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి కావాల్సిన సర్టిఫికెట్లు అందించడానికి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ దంపతుల పేర్లు రాయల భానుశ్రీ, రాయల సుభాష్ చంద్రబోస్. కాకినాడ గొడారిగుంట సీతారామనగర్‌కు చెందిన ఈ దంపతులకు జగనన్న సురక్ష శిబిరం ద్వారా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అందాయి. కేవలం రెండంటే రెండు రోజుల వ్యవధిలో వీరికి ఈ సర్టిఫికెట్లను ప్రభుత్వం అందజేసింది. వీరితో పాటుగా వీరి పిల్లలకు కూడా కుల ధృవీకరణ పత్రాలు అందాయి. పైసా లంచం లేకుండా కేవలం వాలంటీర్ ద్వారా నమోదు చేసుకున్న పత్రాలన్నీ రెండు రోజుల్లోనే అందడం పట్ల ఈ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందైతే కార్డులు అమ్మఒడి అవి బాగానే వచ్చినాయండి. అదొకటి ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కావాలనేసి ఆఫీసుల చుట్టూ తిరగవలసి మున్సిపల్ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి తిరగవలసి వచ్చిందండి. ఇప్పుడు అలా ఏం లేకుండా మొన్న గడప గడప ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు చెప్తే వాళ్ళు రెండు రోజుల్లో సర్టిఫికెట్లు చేసి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారండి. మనకి ఇంటికి వచ్చి అన్ని పథకాలు అందుతున్నాయి. అంతకుముందు అయితే మేము ఆఫీస్ చుట్టూ తిరిగివ్వడం టైం అయిపోయిందని, కంప్యూటర్ పని చేయట్లేదని, అది చేయట్లేదని, ఇచ్చేయట్లేదని, రేపు రండి అలాగా రోజు రోజుకి టైం వేస్ట్ అయిపోతుంది మాకు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే చాలా బాగుంది మాకు, ఇంటికి మా వార్డుకు సంబంధించినటువంటి వాలంటీర్ మా వార్డుకు వచ్చి వాళ్ళే రాసుకుని వెళ్ళి వాళ్ళే మాకు ఈ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఇచ్చారు. భానుశ్రీ దంపతులే కాదు, అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పథకాలు, ధృవపత్రాలు అందుకుంటున్నారు. వాటి ద్వారా తమకు చెందాల్సిన సంక్షేమ పథకాలను తీసుకోవడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు. అందుకు ఉదాహరణే 7 పదుల వయసున్న ఈ పెద్దాయన. కాకినాడ గొడారిగుంటకు చెందిన నానాజీ అనే ఈ వృద్ధుడికి ఇప్పటి వరకు పెన్షన్ రాలేదు. దీంతో విషయాన్ని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ద్వారంపూడి సురక్ష కార్యక్రమం ద్వారా ఆయనకు పెన్షన్ సదుపాయాన్ని కలగజేశారు. ఆయనకి పెన్షన్ కూడా రాశాం. సో అంత మంచి కార్యక్రమం, పథకాలు లేని వాళ్ళకి సర్టిఫికెట్స్ ద్వారా పథకాలు కూడా వస్తాయి. చాలా మంచి కార్యక్రమం నిజంగా. ఇటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినందుకు, అమలు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కాకినాడ పట్టణ ప్రజలను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష కార్యక్రమాలు ఓ పండుగలా జరుగుతున్నాయి. పథకాలను, సేవలను అందుకోవడంలో ఎవరైనా ఎక్కడైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా సరే వాటిని వెంట వెంటనే పరిష్కరిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నాయి గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు.